ఒక్కొక్కసారి ఎందుకో ఎక్కడో కొన్ని అద్భుతాలు మిస్ అవుతాయి. కొందరితో కలిసే సందర్భం, వాళ్లతో కలిసి చేసే సందర్భం చెడిపోతాయి. రాజమౌళికి, పవన్కి కొన్ని మంచి సినిమాల దగ్గర కలిసి చేసే అవకాశం చెడిపోయింది. దానితో అద్భుతాలు మిస్ అయ్యాయి. అపజయం ఎరుగని దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. వీళ్ల కాంబినేషన్లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎంతో కసితో వెయిట్ చేస్తున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సిందే. కానీ అనుకోని కారణాలతో ఈ చిత్రం పట్టాలెక్కపోయింది. ఇంతకీ రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించాల్సిన ఆ సినిమా ఏమిటో కాదు, విక్రమార్కుడు మూవీ. ముందుగా జక్కన్న ఈ స్టోరీని పవన్ కళ్యాణ్కి వినిపించాడట. ఈ స్టోరీ విని పవన్ కళ్యాణ్ కూడా ఇంప్రెస్ అయ్యాడట. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చేస్తున్నారు. అంతేకాదు, ఆ వెంటనే అన్నవరం సినిమాకు డేట్స్ కూడా ఇచ్చేశాడట. ఈ రకంగా తనకున్న కమిట్మెంట్స్తో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు నో చెప్పాడట. అంతేకాదు, అన్నవరం తర్వాత పవన్ కళ్యాణ్ కొంతకాలం సినిమాలకు విరామం తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో విక్రమార్కుడు సినిమాని చేయలేనని రాజమౌళికి చెప్పాడట. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచేది. ఈ సినిమాను రాజమౌళి, రవితేజ హీరోగా తెరకెక్కించారు. రవితేజ విక్రమార్కుడు ఈ చిత్రంలో రవితేజ రెండోసారి ద్విపాత్రాభినయం చేశారు. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్గా దొంగ అత్తిలి సత్యబాబు పాత్రలో ఏ రేంజ్లో ఎరగదీశాడో తెలిసిందే కదా. 11 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 26 కోట్ల రూపాయలు షేర్ రాబట్టింది. ఈ సినిమా వివిధ భాషల్లో రీమేక్ అయి అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. హిందీలో రౌడీ రాథోడ్గా అక్షయ్ కుమార్ హిట్ అందుకుంటే, తమిళంలో సిరుతేగా కార్తీ మంచి హిట్ అందుకున్నారు. ఈ రకంగా కన్నడతో పాటు బెంగాలీ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో హీరోగా రవితేజ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇలా పాపం రాజమౌళిని పవన్ మిస్ అయ్యాడు.